నమస్తే అమ్మా. నమస్కారం అండి. అమ్మా, మనం ఎక్కువగా ఎమోషన్స్కి గురవుతాం. అది బాధ అవ్వచ్చు, సంతోషం అవ్వచ్చు, కోపం అవ్వచ్చు, వివిధ రకాలైన ఎమోషన్స్కి గురవుతూ ఉంటాం కదా. ఈ ఎమోషన్స్ మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయంటారా? తప్పకుండానండి. వెస్ట్రన్ సైన్స్ కానీ ఏదైనా జబ్బుకి మూలం ఎమోషన్లోనే ఉంటుంది అనేది అది సత్యం. ఏ జబ్బైనా కూడా, ఏ జబ్బైనా మూలం మన మనోమయ కోశంలో నుంచే ఎంటర్ అవుతుంది. మనస్సు అంటే మనస్సు ఏదైనా ఎమోషన్ గురైనప్పుడు ఆ జబ్బు మేనిఫెస్ట్ అవుతుంది. ఓ, ఎలాగంటే మీరు కోపం వచ్చింది లేదు, దుఃఖం వచ్చింది. దుఃఖం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? కంట్లో నీరు వస్తుంది. దుఃఖం ఏంటి, కంట్లో నీరు ఏంటి? కంట్లో నీళ్ళు ఫిజికల్, ఎస్. దుఃఖం అనేది మెటాఫిజికల్. ఏదో దుఃఖం అనేది ఎవరికి తెలియదు, కానీ దాని ప్రభావం వల్ల కంట్లో నీరు వస్తుంది. ఎందుకు అంటే దుఃఖం అనేదే కదా మన కంట్లో నీరు అనేది ఏంటంటే రక్తాన్ని విష పదార్థం అంటే టాక్సిన్ చేసినప్పుడు, దోషపూరితం అయినప్పుడు రక్తం బయటికి నెట్టుకుంటుంది కంటి ద్వారా. కంటి నీళ్ళలో మన డిఎన్ఏ ఉంటుంది, మన అన్ని కెమికల్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి. అంటే ఒక సిక్రీషన్, మొత్తము మెటబాలిజం లైఫ్ అంతా ఒక సిక్రీషన్, సారణ్యే సిక్రీషన్ ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు ఒక అవమానం వచ్చింది, గొంతు ఎండిపోతుంది. ఎందుకంటే గొంతులో డైజెస్ట్ చేసుకునే సిక్రీ అన్నం తినలేము, బయటికి వస్తుంటుంది. డైజెస్ట్ చేసుకునే సిక్రీషన్స్ చాలా వరకు గొంతులోనే ఉంటాయి. ఒక అవమానం, ఒక భావం ఏదైనా ఆ గొంతుని సిక్రీషన్స్ ఆపేస్తుంది. అదే మీకు కోపం వచ్చింది, కోపం రాగానే రక్తం మరుగుతుంది, లివరు గాల్ బ్లాడర్ ఇమీడియట్గా ఎఫెక్ట్ అవుతాయి, అది యాసిడ్ చిమ్ముతుంది, అందుకే కళ్ళు ఎర్రగవుతాయి. లివర్కి కంటికి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. సో కోపం ఎక్కువ వస్తే వీటి మీద, లివర్ మీద ప్రభావం, లివర్ గాల్ బ్లాడర్ మీద ప్రభావం చూపిస్తుంది. అదే మీకు భయం వచ్చింది అనుకోండి, కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకని, భయం రాగానే పిల్లలు ఒంటేలు ఎందుకు పోస్తారంటే ఆ కిడ్నీ స్టిమ్యులెంట్ అవుతుంది. ఓకే, కిడ్నీ మీద, యూరినరీ బ్లాడర్ మీద అది ప్రభావం చూపిస్తుంది. అలాగే మీకు చాలా ఉక్రోషం, ఉక్రోషం ఉన్నా కానీ లివరు ఇదయ్యి దాన్ని తలలోకి మైగ్రేన్ హెడ్ ఏక్స్ వస్తాయి. ఓకే, సో ఇది ఎక్కువ. అలాగే మీకు డయాబెటీస్ కారణం. డయాబెటీస్ ఏంటి, జడ్జిమెంట్, మీ ఇంజస్టిస్, అవమాన అంటే అవమానం కాదు ఇంజస్టిస్, తర్వాత మీకు న్యాయం జరగలేదు, అన్యాయం జరిగింది అన్నప్పుడు స్ప్లీను ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అవుతుంది. అలాగే మీరు ఎంపతి, సింపతి వచ్చిందనుకోండి, ఈ లంగ్ మీద ప్రభావం చూపిస్తుంది, అది ముడుచుకుంటుంది. ఎంపతి వచ్చిందనుకోండి, గుండెలు ఇచ్చుకుంటాయి. సో ఎమోషను ఇమీడియట్, స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెలిగినంత ఇమీడియట్గా దాని ప్రభావాన్ని మన శరీరంలో చూపిస్తుంది. శరీరంలో లిక్విడ్స్ మీద చూపిస్తుంది, ఎంజైమ్స్ మీద చూపిస్తుంది. ఓకే, గుడ్ అయితే గుడ్, బ్యాడ్ అయితే బ్యాడ్, అంతే. గుడ్ అయితే గుడ్. అదే మీరు దుఃఖం వచ్చింది, కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువ వద్ది, దుఃఖంలో నడిచే మనిషి ఇలాగ బరువుగా అడుగులేస్తాడు. సంతోషంలో మనిషి మనకి సినిమాలో ఒకటి గాల్లో తేలినట్టుగా చూపిస్తాడు. అంటే మీకు హైడ్రోజన్ కన్జంప్షను సంతోషంలో ఎక్కువ అవుతుంది, దుఃఖంలో కార్బన్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది. ఓకే,
సో దీన్ని బట్టి మన ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎమోషన్సే జబ్బులు. ఎమోషన్సే జబ్బులా? ఓకే. ఇప్పుడు మీరు క్యాన్సర్ గురించి నేను చెప్తాను. మొన్న క్యాన్సర్ గురించి కొంత చెప్పాను. అవునమ్మా. ఈ క్యాన్సర్ లో అవమానం పొందటం వల్ల క్యాన్సర్ వస్తుంది. ఓ, ఏ రకమైన క్యాన్సర్ అంటారు? ఏ క్యాన్సర్ అయినా అవమానంతోని క్యాన్సర్ వస్తుంది. సో అవమానం పడే ఆర్గాన్స్ ని క్యాన్సర్ ఎక్కువగా అటాక్ చేస్తుంది. మనకి కాళ్ళల్లో చేతుల్లో రాదు, ఎక్కువ ఎక్కడ వస్తుంది? చెస్ట్ లో వస్తుంది. చెస్ట్ అవమానానికి గురైతే, అంటే చెస్ట్ అంటే నా ఆడతనం, లేకపోతే నా ఫీడింగ్, ఇది ఎక్కడో అవమానానికి గురి అవుతుంది అనుకోండి, ఎవరు దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు, ఒబే చేయరు, నా గొప్పతనాన్ని, నేను ఇచ్చిన ఫర్టిలిటీని, నేను ఇచ్చిన వాళ్ళకి ఉన్న శక్తిని పిల్లలు అవమాన పిల్లలు గుర్తించరు, కుటుంబం గుర్తించదు. నేను పోషించాను కదా, నా పోషణని కూడా దాన్ని నెగ్లెక్ట్ చేసి అవమానం చేసినప్పుడు ఈ చెస్ట్ భారం అవుతుంది. అందుకని చెస్ట్ క్యాన్సర్ ఎక్కువ లేడీస్ ఎవరైతే బాగా లేడీస్ని అణగదొక్కబడతారు, వాళ్ళు ఆవేదన, బయటికి డబ్బులు ధనం ఇచ్చినా వాళ్ళ సన్మానం ఉండదు, వాళ్ళకి వస్తుంది. అలాగే యూట్రస్ క్యాన్సర్ వస్తుంది. అలాగే జెంట్స్లో కూడా లోవర్ అబ్డామిన్కే క్యాన్సర్ వస్తుంది ఎక్కువ, వాళ్ళది అది అవమానం గురి అయితే. అదే అలాగా మీకు నాలుక, మాటలు, తర్వాత మనం కూడా అవమానాన్ని ఎక్కువగా చేస్తూ ఉన్నా కానీ అవమానం అనే పదార్థం, ఎమోషను ఎక్కడ ఎక్కువ ఇదవుతుందో అక్కడ క్యాన్సర్ వస్తుంది. అందుకని ఇవాళ రేపు చాలా జనం ఎదుటి వాళ్ళని కించపరచడం, న్యూన్యతగా మాట్లాడటం అది చేస్తున్నారు. మీరు వేరే ఏ ఎమోషన్ అయినా రెక్టిఫై చేసుకోవచ్చు, దాన్ని వదిలేయచ్చు, కానీ అవమానం ఎవరు వదలలేరు. అందుకని ఎక్కువ అది గురవుతుంది. మెయిన్గా డయాబెటీస్ ఏమో ఆ స్ప్లీన్ మీద ప్రభావం, సింపతి చాలా జబ్బులకు కారణం సింపతి. రెండోది భయం కూడా క్యాన్సర్ కారణం. అంటే ఇది ఇంతే, నువ్వు ఇంకా చచ్చిపోతున్నావు, ఈ జబ్బుకి క్యూరే లేదు, అదొక భయం. ఆ భయం పెట్టడం వల్ల శరీరంలో ప్రతి అవయవం ఓకే, నాకు ఇంకా ఎగ్జిస్టెన్స్ లేదు, ఐ హావ్ టు డై అని ఫిక్స్ అయిపోతుంది. క్యాన్సర్ చెప్పడమే క్యాన్సర్కి మెయిన్ కారణం అంట. క్యాన్సర్ తెలియకపోతే, క్యాన్సర్ ప్రూవ్ కాకపోతే, నా దగ్గర చాలా కేసులు ఉన్నాయి, ట్రీట్ అయ్యి 10-15 ఏళ్ళైనా హ్యాపీగా ఉన్నారు. మీకు క్యాన్సర్ అని చెప్పి భయపెట్టడమే వాళ్ళకి ఎక్కువగా క్యాన్సర్ కారణం అవుతుంది. తర్వాత ఎక్కువ వాళ్ళని ఇంకంతే నువ్వు అయిపోయావు అన్నట్టుగా చూడటం. అదే ఇంట్లో కూడా తండ్రికి ఇవ్వాల్సిన తండ్రికి స్థానం, పిల్లలకి ఇవ్వాల్సింది పిల్లలకి, అన్నలకి ఇవ్వాల్సింది తాతలకి, ముత్తాతలకి ఇచ్చి పక్కన ప్రయారిటీ ఇచ్చి ఆ గౌరవం ఉంచాలి. ఆ గౌరవాలు పోయినాయి. ఎవరైనా పెద్దవాళ్ళమా, నువ్వేంట్రా, నువ్వు ఆ తప్పు చేయలేదా అని వాటిని ఒకవేళ ఏదో మంచి చెప్పబోయినా కానీ వాళ్ళు అవమానం చేస్తున్నారు. అది సొసైటీలో ఎక్కువ అవటం వల్ల క్యాన్సర్ కూడా కారణమైంది. ఏది ఏమైనా ఎమోషన్స్ అయితే కంట్రోల్ చేసుకో. ఎమోషన్ కంట్రోల్ చేసుకుంటేనే నేను కూడా జబ్బులు నయమవుతాయండి. ఇప్పుడు కోపం వచ్చింది అనుకోండి, దానికి మైండ్కి ఒకటే ఉంటుంది, 2-4 రోజులు 4 గంటలు 2 రోజులు 4 గంటలు. కానీ ఎమోషను కోపం ఉంటే దానికి అపోజిట్ ప్యాటర్న్లో కోపం ఉంటే శాంతం ఉంటుంది, దుఃఖం ఉంటే సంతోషం ఉంటుంది, దానికి ఆపోజిట్ ఉన్నాయి ఫోర్స్. ఈ ఫోర్స్ ఇలాగ వెళ్ళిపోతుంది, మధ్యలో ఉంచి సమన్వయంగా ఉంచినప్పుడు జబ్బు రాదు. ఓకే. అది దుఃఖానికి సంతోషము, అది శాంతం, అదే
దీనికి శాంతము, అలాగే భయానికి ధైర్యం, ఇవి ఉంటాయి మనలో. మనం బయటకు తీసుకోవాలి, మనం ఒకదాని వైపు వెళ్ళిపోతాం. ఓకే, ఆ ఒక సీసా లాగా ఉంటుంది అది, ఒకవైపు అయితే ఇక నేను కిందకి రాదు. ఇప్పుడు సంతోషం ఉందనుకోండి, సంతోషం వల్ల ఎక్కువ కణాలు ఉత్పత్తి అవుతాయి. మీకు ఒక బిడ్డ పుట్టాలంటే సంతోషం అనే కణము, సంతోషం అనే ప్రోడక్టే కణాన్ని ఉత్పత్తి చేస్తుంది. అలాగేంటంటే శాంతంగా ఉన్నాం అనుకో, కోపం రాదు, కోపం రాకపోతే బర్న్ అవ్వవు కణాలు. దుఃఖం అనేదే లేకపోతే మనకి ఆ కణాలు లాస్ అవ్వవు, రక్తంలో దోషం రాదు. సో దుఃఖం కూడా అవసరమే. దుఃఖం ఇప్పుడు భగవంతుడు ఇది ఎందుకు పెట్టాడు, అవసరం లేకపోతే పెట్టాడు. ఇప్పుడు మీకు బాగా చాలా కష్టాలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, దుఃఖాలు వచ్చాయి, లోపల బ్లడ్ పాడైపోతుంటుంది. పాడైనప్పుడు దాన్ని బయటకి ఎక్స్ప్రెస్ చేయటానికి దుఃఖం పెట్టాడు, దుఃఖం పెట్టాడు. ఓకే, అది కోపం ఉంది, ఆ కోపం లేకపోతే రక్తం ఉడకదు. యాసిడ్ లేకపోతే రక్తం బర్న్ అయ్యి అది శక్తిగా మారదు. కానీ అదే ఎక్కువైతే నిప్పు పెట్టాడు, నిప్పు ఉడకటానికి పనికొస్తుంది. అదే ఎక్కువైతే నిప్పు కాలిపోతుంది. అలాగా ప్రతి దానికి కూడా కంట్రోల్లో నెగటివిటీ కూడా ఒక లిమిట్ ఉంది, దాన్ని కరెక్ట్గా వాడుకోవాలి. అలాగా మన ఎమోషన్స్ ఎంత ఇంపార్టెంటో మనకి. ఇప్పుడు భయం లేదనుకోండి విచ్చలవిడితనం అయిపోతుంది. అవును, భయం కూడా మన కంట్రోల్లో ఉంచుతుంది మన కణాలని. లేకపోతే నిప్పులో చేపెడతాం, కాలేదనే భయం ఉంటేనే పెట్టకుండా ఉంటాం. అవును, ఏదైనా అంటే కాన్షియస్నెస్ని కంట్రోల్ చేస్తుంది అంటే. మీకు ఎమోషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎందుకు వస్తాయని ఎవరికి తెలియదు. మీరు 5 నిమిషాల తర్వాత ఏం ఆలోచిస్తారు అనేది మీకు తెలీదు, చిత్తంలో రాదు, తెలియదు, ఎవరికి తెలియదు. నేను 10 నిమిషాల తర్వాత ఇదే ఆలోచిస్తాను ఎవరు చెప్పలేరు, దాని ఇష్టం ఏదో వస్తుంది. వచ్చిన దాన్ని కాన్షియస్నెస్, ప్రతి మనిషికి ఒక ఎరుక ఉంటుంది కాన్షియస్నెస్, సోల్ క్యారెక్టర్. ఆ కాన్షియస్నెస్ చెప్తుంది బాబు ఈ ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తే ఇది జరుగుద్ది, ఇది చేస్తే ఇది జరుగుద్ది. కారణం వెతుక్కుంటే మనకి తొందరగా దాంట్లో గురవ్వు. ఆ ఇబ్బందులు మన ఎమోషన్స్ పైన ఉన్న విచక్షణని వాడుకుంటే, ఎమోషన్ అవసరమైనంత వరకే వాడుకొని తర్వాత మనం దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ అమ్మా, నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.